ఇటీవలి కాలంలో అలంకరణ పూలకు అంతకంతకు గిరాకీ పెరుగుతోంది. పెళ్లిళ్ళు, శుభకార్యాలు, వేడుకలు, వేదికలు, సమావేశాలు, ఇలా సందర్భం ఏదైనా శోభాయమానంగా అలంకరించిన రంగురంగుల పూలు పత్రాలదే సౌందర్యమంతా. చూపరులను మైమర్పింపచేసే, పరిసరాలను ఆహ్లాదపరిచే సొగసైన పూలను ఉత్పత్తి చేయడం అంటే మాటలు కాదు. అలాంటి పూలే జెర్బెరా, కార్నేషన్, ఆర్కిడ్స్, గ్లారియోలస్, గులాబీ, యాంతూరియం, ఏషియాటిక్ లిల్లీ వంటివి. వీటిలో మన రైతులు ఎక్కువగా సాగు చేస్తున్నవి జెర్బెరా, కార్నేషన్లే. ఆర్కిడ్స్, గులాబీలను మహారాష్ట్ర రైతులు ఉత్పత్తి చేస్తున్నా, మిగతా రకాలను మాత్రం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నా. జెర్బెరా, కార్నేషన్ పూలను ఉత్పత్తి చేయాలంటే పాలిహౌస్లు కావాలి, అందుకు లక్షల వ్యయం కావాలి. అయితే ఈ పూలకు ఏడాదిలో 6 నెలల పాటు మంచి ధర పలుకుతోంది. కాబట్టి రైతులు ప్రభుత్వ రాయితీలను వినియోగించుకుని పాలిహౌస్ల ఏర్పాట్లకు ముందుకొస్తున్నారు. ఇప్పటికే జెర్బెరా పూల సాగుతో లాభాలు చవిచూస్తున్న రైతులు సాగును మరింత విస్తరిస్తున్నారు. అలా జెర్బెరా పూల సాగుతో లాభాలు విరబోయించుకుంటున్న రైతు ఒకరిని అన్నదాత పరిచయం చేస్తుంది, చూడండి మరి. రంగురంగుల జెర్బెరా పూల కోతలు జరుగుతున్న ఈ పాలిహౌస్ ఎక్కడుందో తెలుసా? వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం మల్లికుదుర్ల అనే గ్రామంలో. బొడ్డు రాజమౌళి, అరుణశ్రీ దంపతులు ఈ పాలిహౌస్ నిర్వహణ చేస్తున్నారు. ఉద్యోగ విరమణ అనంతరం రాజమౌళి 2013 అక్టోబర్లో ఈ జెర్బెరాను 1 ఎకరంలో నాటుకున్నారు. మొత్తం 60 లక్షల పెట్టుబడి వ్యయం కాగా 28 లక్షలు రాయితీ దక్కింది. 40 లక్షల రూపాయలను బ్యాంక్ రుణంగా పొందారు. నాటిన 3 నెలలకు అంటే 2014 జనవరి నుంచి జెర్బెరా కోతలనిస్తోంది. సంవత్సరానికి 9 లక్షల పూల దిగుబడి వస్తుండగా పువ్వు ధర సగటున 2.50 రూపాయలు పడుతోంది. ఆ లెక్కన ఏడాదికి 22.5 లక్షల రూపాయల ఆదాయం. నిర్వహణ వ్యయం 5,28,000 అవుతోంది. ఎలా అంటే, ఎరువులు మందులకు 2,40,000, పనివారికి 2,64,000, ప్యాకింగ్ సామాగ్రి, ఇతర ఖర్చులు 24,000 కలిపి 5,28,000 అవుతుండగా బ్యాంకు రుణం కింద ఏడాదికి 10 నుంచి 12 లక్షలు చెల్లిస్తున్నారు. అన్నీ పోను 5 నుంచి 7 లక్షల రూపాయల నికర లాభం మిగులుతోంది రాజమౌళికి. పూలను హనుమకొండ, విజయవాడ, ఢిల్లీ మార్కెట్లకు పంపిస్తున్నారు. రాజమౌళి మాట్లాడుతూ, నాకు ఈ మట్టి టెస్ట్ చేయించినప్పుడు బాగానే ఉంది, కానీ మట్టి యొక్క గ్రావెల్ ఎక్కువ ఉంది కనుక కొంచెం అనుకూలంగా ఉండదు. నేను ఎర్రమట్టిని, అంటే మనకు కుంకుమలా ఉండి అనుకూలమైనటువంటి వాతావరణం ఉండేటువంటి మట్టిని సంపాదించాలనేటువంటిది ఆలోచించి అడవి మల్లంపల్లి నుంచి కొంత ప్లస్ ఎర్రబెల్లి నుంచి కొంత తీసుకొచ్చి పోయడం జరిగింది. దానికి దాదాపుగా 10 నుంచి 12 లక్షల దానికా ఖర్చు వచ్చింది. ఆ ఖర్చు వచ్చినటువంటి దాన్ని నాకు ఎందుకు పెట్టుకున్నానంటే, నా క్వాలిటీ ముఖ్యం. సో ఫ్లవర్స్ రావాలి, ప్లాంట్స్ మంచిగా ఉండాలి. టెస్ట్ చేయించి పిహెచ్ ఈసి అనుకూలమైనటువంటి వాటిని మట్టి పోయించడం జరిగింది. దో అదనంగా అడిషనల్గా ఖర్చు వచ్చింది నాకు. సో యావరేజ్గా డైలీ 2,500 నుంచి 2,600, 2,800, 3,000 వరకు డైలీ ఫ్లవర్స్ వస్తున్నాయి. అన్సీజన్లో అయితే 1.5 రూపాయి, 2 రూపాయలు అమ్ముతుంది. సీజన్లో అయితే హయ్యెస్ట్ 18 రూపాయల వరకు అమ్మాం, కానీ అది ఎక్కువ రోజులు రాదు. యావరేజ్గా 6, 7, 8 రూపాయలు అమ్ముతుంది. వాళ్ళు మార్కెట్లో 10 రూపాయలు అమ్ముకుంటారు. లివియా అని ఎల్లో కలరు, అలేసియా అని మెరూన్ కలరు, ఇవన్నీ టాప్ మోస్ట్, బ్రేక్ డ్యాన్స్ అని వైట్, ఇవన్నీ అనుకూలమైనటువంటి కలర్స్ ప్లస్ క్వాలిటీగా రావడం వచ్చినాయి. ఈ ఫ్లవర్ బాగా వచ్చినాక ఏమైందంటే నాకు డిమాండ్ పెరిగింది. సో నాకు చుట్టూ ఏరియా వాళ్ళు గ్రామాల నుంచి రావడము, వాళ్ళు కర్రీ చేసి తీసుకెళ్ళడము, అన్సీజన్లో కూడా నాకు 2 రూపాయల కంటే తక్కువ అమ్మిన రోజులు లేవు. సో ఇది నా దగ్గర ఒక 10 నుంచి 8-10 మంది వర్కర్స్ పనిచేస్తారు. దాంట్లో 3 మగవాళ్ళు ఉన్నారు, 7 మంది లేడీసు. మగవాళ్ళేమో పర్మనెంట్గా వాళ్ళు జీతం ఉన్నారు, లేడీస్ ఏమో డైలీ వైజ్గా వాళ్ళు వచ్చి ఫ్లవర్ కటింగ్ చేసి తెంపి ప్యాకింగ్ చేస్తూ ఉంటారు. సో డిమాండ్ ఎక్కడంటే అక్కడ పంపిస్తూ ఉన్నాను. వాళ్ళది దాదాపుగా ఒక నెలకి నాకు 2,500 నుంచి 2,600, 3,000 వేసుకుంటే 80 నుంచి 90,000 ఫ్లవర్ వస్తుంది మంత్లీ. అప్పుడు 40 లాక్స్ వాళ్ళు ఇచ్చారు
బ్యాంక్ వాళ్ళు. ఆ 40 లాక్స్లో ఇప్పటికి దాదాపుగా 25 లాక్స్ తీరిపోయినాయి, ఇంకా రిమైనింగ్ 50 లాక్స్ దాకా ఉన్నది. ఇది నేను స్టార్ట్ చేసింది 2013-14 స్టార్ట్ అయింది క్రాఫ్, 2012-13 నేను ఇది ప్లానింగ్ చేశాను. ఇది కంప్లీట్ కావడానికి నాకు 1 ఇయర్ 6 మంత్స్ 1 ఇయర్ పట్టింది. ఇది పూణే నుంచి వచ్చి వీళ్ళు స్ట్రక్చర్ వేసిపోయారు. నాకు మొక్క యొక్క లైఫ్ ఏంటంటే మినిమం 3 ఇయర్స్, మ్యాక్సిమం 5 to 6 ఇయర్స్. సో మంచిగా నేను మెయింటైన్ చేయడం వల్ల నాకు ఇది ఎక్కువ లైఫ్ వచ్చే అవకాశం ఉంది, క్వాలిటీ కూడా బాగొస్తుంది. జర్బరా నుంచి మరో 3 ఏళ్ల పాటు పూల దిగుబడి వస్తుంది. జర్బరా పూల సాగు మంచి ఆదాయపరంగా ఉండటంతో మరో 2 ఎకరాల్లో విస్తరించేందుకు గాను పాలీహౌస్ల నిర్మాణం మొదలుపెట్టారు. జర్బరా మొక్కల్ని గుజరాత్ నుంచి తెప్పించుకున్నారు. ఎరుపు, పసుపు, తెలుపు రంగు పూలనిచ్చే రకాలు ఉన్నాయి. ఆఖరు దుక్కిలో ఎకరాకు 120 ట్రాక్టర్ల పశుల ఎరువు, 4 నుంచి 5 క్వింటాళ్ల వేపపిండి, 5 టన్నుల వరి పొట్టును వేసి దుక్కి చేసి బోదెలు చేయించారు. 1 మీటర్ వెడల్పుతో బోదెలు చేసి 1 బోదెలో 2 డ్రిప్లైన్లను అమర్చారు. బోదెలో జర్బరా వరుసల మధ్య 30 సెంటీమీటర్లు, వరుసలో మొక్కల మధ్య 30 సెంటీమీటర్ల దూరం పెట్టగా ఎకరాకు 25,000 మొక్కలు పట్టాయి. పైపాటుగా ఎరువులను డ్రిప్ ద్వారా అందిస్తున్నారు. 13:045 కాల్షియం కలిపి 6 కిలోల ఎరువును ఒకరోజు, 12:61:00 6 కిలోలు కలిపి తరువాతి రోజు, ఇలా ఫర్టికేషన్ పద్ధతిలో రోజు ఎరువులను అందిస్తున్నారు. ఈ మొక్కలకు బెడదగా ఉండే తామర పురుగులు నల్లి నివారణకు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పూలను ఉదయాన్నే కాడతో జాగ్రత్తగా కోసి పాలిథిన్ స్లీవ్ను తొడిగి బాక్సుల్లో ప్యాకింగ్ చేస్తారు. రవాణా ఖర్చంతా వ్యాపారస్తులదే. ముందుగానే డబ్బు చెల్లించి పూలను తీసుకువెళ్తున్నారు. అదండి, మురిపెంగా చూసుకుంటే ఈ సుకుమార సుమబాలలు సిరులనే ఒలకబోస్తాయనడానికి ఇంతకన్నా ఉదాహరణ ఇంకేం కావాలి?